హాయ్ గైస్ అందరికీ. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎగ్జిబిటెడ్ రిజల్ట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో చూసిన తర్వాతనే మీరు ఏమైనా చేయండి, ఓకేనా? సో దయచేసి చెప్తున్నాను మళ్ళీ వీడియోని ఎండ్ వరకు చూడకుండా, సో మొబైల్ నెంబర్స్ కనపడ్డాయి కదా అనేసి అయితే కాల్ చేయకండి. ఇది మనకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్, ఈ నెంబర్స్ని నేను ఇక్కడ విజిబుల్ చేస్తున్నా అంటే మీ పైన నమ్మకంతో మీరు తిరిగి మళ్ళీ వాళ్ళకి కాల్ చేయరు అనేసి, ఓకేనా? సో ఎందుకోసము ఈ నెంబర్స్కి కాల్ చేయొద్దు అంటున్నానంటే, నేను ఈరోజు వీళ్ళతో మాట్లాడిన తీరు చూస్తున్నట్లయితే, సో వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేయడానికి అండ్ మొబైల్స్ డైరెక్ట్ కాల్ చేసిన వెంటనే కట్ చేయడానికి, సో మెయిన్ థింగ్ ఒకటే రీజన్, నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం, ఓకేనా? సో మీకోసం ఇక్కడ నేను ఉన్నాను. సో మీకు ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు అందరికి కూడా అప్డేట్ ఇస్తాను. సో దయచేసి నా మీద నమ్మకం పెట్టుకొని, సో మీరైతే సో మీ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ నేను రిజల్ట్స్కి సంబంధించి, సో రిజల్ట్స్ అప్లోడింగ్ అయితే అవుతున్నాయి అండ్ సర్వర్స్ బిజీ ఉన్నాయి అనేసి మీరు థంబ్నైల్లో చూసినట్లుగానే నేను వీళ్ళతో మాట్లాడడం జరిగింది. 2 నెంబర్స్తో మాట్లాడాను. ఇది ఫస్ట్ నెంబరు, సో 510 అనేది. సో ఇక్కడ ఎస్బిటెట్ సిస్టమ్ అనలిస్ట్ అనమాట ఇతను. ఇతనితో మాట్లాడింటే డైరెక్ట్గా ఫస్ట్లోనే మనకి ఏం చెప్పాడంటే, సో బ్రదర్ మీరు ఈ నెంబర్కి కాదు, సో 555 నెంబర్కి కాల్ చేయండి, లేదంటే 558కి కాల్ చేయండి అని చెప్పారు. నేనేం చేశాను ఇంతకు ముందు అంటే ఇతని కాల్ చేయక ముందుగానే 558 నెంబర్కి ఆల్రెడీ మాట్లాడేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 1210కి నేను ఈ మాతో మాట్లాడాను, ఈ మేడంతో మాట్లాడాను. సో దాని తర్వాత 1212కి ఇతనితో మాట్లాడడం జరిగింది అనమాట. సో ఈ మేడం ఏం చెప్పారు అంటే, సో టోటల్గా మీకైతే రిజల్ట్స్ అనేటివి అప్లోడ్ అవుతూ ఉన్నాయి, కొంచెం వెయిట్ చేయండి, ఎందుకు అంత తొందర మీకు? సో డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాం కదా మేమే, డైరెక్ట్గా సిస్టమ్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అది ఇదని చెప్పారు. నేను డైరెక్ట్గా చెప్పాను, సో వెబ్సైట్లో రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మాకు తెలుస్తుంది కానీ ముందుగా తెలియదు కదా అని చెప్పాను. సో వెంటనే కాల్ కట్ చేసింది అనమాట. ఆ తర్వాత మాట్లాడిన వెంటనే ఇతనితో నేను మాట్లాడేటప్పుడు క్లియర్గా ఇంట్రడక్షన్ ఇచ్చాను, లైక్ నేను ఎవరిని అనేసి చెప్పి ఆ తర్వాత కాల్ అనేది కంటిన్యూ చేశాను అనమాట. సో గైస్, ఇంకోటి మీ అందరికి కూడా తెలియజేయడం ఏంటి అంటే, సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క బీఎస్డీ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ కాకుండా, సో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి ఉంది, ఇందులో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓకేనా? సో అక్కడ మీకు నేను డైరెక్ట్గా ఇంటరాక్షన్ అనేది అవుతూ ఉంటాను కాబట్టి మీకు ఈజీగా అప్డేట్స్ అనేది చెప్తూ ఉంటాను. ప్రతిసారి ఇట్లా వీడియోస్ చేయడం అయితే నా వల్ల కాదు, ఎందుకంటే అది మీకు కూడా చిరాకు అవుతుంది, ఓకేనా? సో అప్డేట్స్ తెలుసుకునే వెంటనే నేను మీకు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను, మీరు యాజ్ యూజువల్గా మీరైతే తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట, ఓకేనా? అండ్ ఇక్కడ ఇతను ఏమన్నాడు అంటే, లైక్ మీకు రిజల్ట్స్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు మేమందరం కూడా అదే వర్క్లోనే ఉన్నాం, ప్రతి ఒక్కరం కూడా అదే పని చేస్తున్నాము, సో రిజల్ట్స్ అనేవి అప్లోడ్ అవుతూ ఉన్నాయి, సో మీకు ఏ టైంలో అయినా కూడా రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వచ్చు అనేసి చెప్పడం జరిగింది. నేను ఇంకోటి ఏమన్నా అంటే, రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి అనేసి కన్ఫామ్గా ఏ డేట్కి చెప్పచ్చు అని చెప్పింటే, సో కన్ఫామ్గా చెప్పలేము, అది సర్వర్స్ని బట్టి ఉంటుంది అండ్ మేము ఇక్కడ రిజల్ట్స్ పైనే వర్క్ చేస్తూ ఉన్నారు, ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా ఐదర్ సప్లై రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన కూడా వర్క్ అయితే జరుగుతూ ఉంది, సో మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పటికైనా అనేసి చెప్పడం జరిగింది, ఓకేనా? సో మనం మ్యాక్సిమం ఎప్పటికే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇంతకుముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్న విధంగానే 24th లోపైనా లేదంటే 25th అయినా, సో ఆ డేట్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి నేనైతే బలంగా అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ ఫాస్ట్గా వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది అంటే మాత్రం, సో కన్ఫామ్గా ఈ రోజు కానీ రేపైనా కూడా వాళ్ళైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకొక విషయం మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే, కరెక్షన్ అనేది పూర్తయిపోయింది, ఓకేనా? సో ఇప్పుడు వర్కింగ్ అంతా కూడా ఏంటంటే, మీ డేటాబేస్లో లైక్ వాళ్ళకున్న డేటాబేస్లో మీ మార్క్స్ అనేటివి ఎంటర్ చేయాల్సింది ఉంటుంది కదా, ఆ వర్క్ అనేది ప్రజెంట్ జరుగుతుంది అనమాట. సో డేటాబేస్లో మార్క్స్ అనేటివి ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా అది అప్లోడ్ చేయాలి. ఒకటి ఇద్దరు మంది కాదు కదా స్టూడెంట్స్, చాలామంది ఉన్నారు కాబట్టి, సో ఆ చాలామంది వాళ్ళందరికీ కూడా అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో ప్రజెంట్ అయితే ఉంది. అండ్ అతను చెప్పిన విషయం అయితే డైరెక్ట్గా మేమంతా కూడా, సో రిజల్ట్స్ వర్క్లోనే ప్రెజెంట్ ఎస్బిటెట్ అయితే బిజీగా ఉంది అని చెప్పడం జరిగింది, ఓకేనా? ఇది మీకు అందరికీ కూడా చెప్పేది. దయచేసి మీరు ఎవ్వరు కూడా వీళ్ళకి కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి. అండ్ వాళ్ళు కూడా చెప్పడం అదే, సో చాలా కాల్స్ వస్తున్నాయి అందుకే మేము సరిగ్గా మాట్లాడలేకపోతున్నాము ఎవరితో కూడా అనేసి చెప్పడం జరిగింది అనమాట, ఓకేనా? సో ఇతను నాతో 1 మినిట్ మాట్లాడాడు. 1 మినిట్లో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు, లైక్ సార్ మీకు రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్స్ ఏం కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, బట్ నెంబర్ ఆఫ్ కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి, తగ్గించడం కోసం నేను ఈ వీడియో మీకు మెయిన్గా చేశాను. అండ్ మీ మీద నమ్మకంతోనే ఇక్కడ నేను నెంబర్స్ని డిస్ప్లే చేయకుండా లేను, డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ట్రూ కలర్లో కూడా చూడొచ్చు మీరు, సో అది ఎస్బిటెడ్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ మాత్రమే. సో నేను ఎటువంటి ఫేక్ అయితే మీకైతే ఇక్కడ క్రియేట్ చేయట్లేదు, ఓకేనా? సో మీరైతే కొంచెం
నా అప్డేట్స్ని కనుక్కుంటూ ఉండండి తప్ప. సో డైరెక్ట్గా ఎస్బిటెడ్కి అయితే చేయొద్దండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ అడగండి, నేను దానికి అప్డేట్స్ ఇస్తూ వస్తాను మీకు, ఓకేనా? సో దయచేసి ఎస్బిటెడ్ని ఇబ్బంది పెట్టకండి, నేను ఇబ్బంది పెడతాను వాళ్ళని, ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఇంకొక మంచి అప్డేట్తో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.